ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో ఫ్యాన్ గాలి హోరెత్తి కార్పొరేషన్లు అన్నింటినీ గెలుచుకున్న వైసీపీకి 2 మున్సిపాలిటీల్లో మెజార్టీ దక్కకపోవడంతో అచ్చంగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రతిపక్ష టీడీపీకి కనీసం 2 పురపాలికలైనా దక్కే అవకాశం ఏర్పడింది. కానీ ఆ చిన్న ఆనందాన్ని కూడా చంద్రబాబుకు వదలొద్దని వైసీపీ అధినేత డిసైడ్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం వెలువడిన ఫలితాల్లో 11 కార్పొరేషన్లు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. కొత్త కార్యనిర్వాహక రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నం కార్పొరేషన్తో టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదురుకాగా విజయవాడ, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్లో టీడీపీ నామమాత్రపు పోటీ ఇవ్వగలిగింది. ఇక మిగతా కార్పొరేషన్లోనైతే వైసీపీ 80-90% డివిజన్లో విజయం సాధించింది. మున్సిపాలిటీల విషయానికి వస్తే మొత్తం 75 కాగా 73 చోట్ల ఫ్యాన్కు క్లీన్ మెజార్టీ దక్కింది. కానీ సీఎం సొంత జిల్లా కడపలోని మైదుకూరు మున్సిపాలిటీ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలోనూ మాత్రం అధికార పార్టీకి షాక్ తగిలింది. ఆ 2 చోట్ల ప్రతిపక్ష టీడీపీ మెజార్టీ వార్డుల్ని కైవసం చేసుకుంది. కానీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను మాత్రం టీడీపీకి దక్కబోనివ్వని మంత్రులు బహాటంగానే చెప్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు కాగా టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 స్థానాలు గెలుచుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. 19వ వార్డులో జనసేన నుంచి గెలిచిన అభ్యర్థిపై టీడీపీ ఆశలు పెట్టుకోగా వైసీపీ మాత్రం ఎక్సఫిషియో ఓట్లతో పోస్టుల్ని ఈజీగా సాధిస్తామని చెప్తుంది. మైదుకూరు మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎక్సఫిషియో ఓట్లు ఉన్నాయి. జనసేన కౌన్సిలర్ కనుక టీడీపీకి జై కొడితే వైసీపీ టీడీపీలకు చేరో 13 ఓట్లు వచ్చి డ్రా అవుతుంది. అప్పుడు లాటరీ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో చైర్పర్సన్ పీఠం వైసీపీకి దక్కుతుంది. దీంతో ఆ ఒక్కడు కీలకంగా మారాడు. సీఎం సొంత జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఆ ఒక్కడిని ఎలాగైనా మేనేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీకి అందకుండా పోయిన మరో మున్సిపాలిటీ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18 చోట్ల, వైసీపీ 16 చోట్ల విజయం సాధించింది. సిపిఐ స్వతంత్ర అభ్యర్థి చెరొక చోట గెలిచారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పటికే ఎక్సఫిషియో ఓటరు కాగా అనంతపురం ఎంపీ రంగయ్య ఇప్పటిదాకా తన ఎక్సఫిషియో ఓటును ఎక్కడా నమోదు చేసుకోలేదు. మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్ 5 క్లాజ్ ప్రకారం పోలింగ్ తర్వాత 30 రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒక చోట తన పేరును ఎక్సఫిషియో సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఎంపీ రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకుంటే వైసీపీ బలం 18 పెరుగుతుంది. అప్పుడు టీడీపీ, వైసీపీ చేరో 18 సీట్లలో సమానంగా మారి సిపిఐ స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు కీలకంగా మారతాయి. సిపిఐ ఇప్పటికే టీడీపీతో కలిసి ఉన్నందున ఆ కౌన్సిలర్ ఓటు వైసీపీకి పడే అవకాశాలు తక్కువ. ఒకవేళ స్వతంత్రుడు వైసీపీకి మద్దతు ఇచ్చినా మళ్ళీ సంఖ్య సమానమై టాస్ తప్పదు. సిపిఐ, ఇండిపెండెంట్ కలిసి ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ చైర్పర్సన్ పీఠం దక్కించుకుంటాడు. మరోవైపు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్సఫిషియో ఓటు పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. ప్రలోభాల భయంతో టీడీపీ తన కౌన్సిలర్ను ఇప్పటికే హైదరాబాద్ తరలించింది. ఎక్సఫిషియో ఓట్లతో తాడిపత్రిని గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తాడిపత్రిని కాపాడుకోవడానికే జనం టీడీపీని గెలిపించారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.